సూరజ్ మనతో ఉన్నారు సూరజ్ అసలు ఏం జరిగింది మాత్రం చాలా తప్పు మేడం ఈ ప్రభుత్వం ది చేయాలి ఏం జరిగింది అసలు ఏం జరిగింది చెప్పండి మేడం అసలు ఏం జరిగింది చెప్పండి అదే జరిగింది మేడం ఏం లేదు రైట్ फेसबुक स्टार्ट मैडम अभी पिल्लम अंते वंटा वी इंट वो पैसा अन ले कदा फेसबुक हाई स्टार्ट नार्मल टेक्स्ट मेसेज स्टार्ट अद टू थ्री मंथ्स जर्नी ना फेसबुक तरवा अंटेषमे वीडियो काल बट लिपता बट लिप अंटे तप अभी इग्नोर वाल रात्रि इंत इंसिडेंट नि बलगंपेट वीडियो काल కాంట్రాక్టర్ గ్రూప్ అది ఉంటది కదా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటుంది చిన్న చిన్న ఈవెంట్స్ కూడా చేసుకుంటూ ఉంటుంది మరి కాదు మరి ఇప్పుడు ఇద్దరి వాట్సాప్ లో కావొచ్చు లేకపోతే ఫేస్బుక్ లో చాటింగ్ జరిగేటప్పుడు మీరు ఎప్పుడు మీ భార్యని వారించలేదా ఇది మంచిది కాదా ఐ లవ్ యు బయటికి వెళ్దాం డేట్ కి వెళ్దాం మంద అవుదాం అని చాటింగ్ లు జరగవండి తన ఫోన్ నా దగ్గరే ఉంది అట్లాంటి చాటింగ్ లు జరగవాడ ఎవర్ ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటది ఎవర్ మెచ్యూరిటీ వాళ్ళకు ఉంటది మేడం మీరు చాలా మీరు అందరూ కలిసి సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కాబట్టి నేను మీకు ఉన్నది మాట చెప్తున్నా ఏమ అంటే మీరు ఏం న్యాయం ఎట్లా ఉంది ఇప్పుడు మీ భార్య పరిస్థితి ఎట్లా ఉంది భార్య పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఓకే కానీ తమను మెంటల్ గా మాత్రం చాలా డిస్టర్బ్ అయ్యింది రెస్పాండ్ ఇస్తలేదు అసలు మీరు ఏం కోరుకుంటున్నారు ఫైనల్ నాకు ఫస్ట్ ఆయన అరేజ్ చేయాలి మేడం అరేజ్ చేయాలి ఇప్పటివరకు ఎవరు రాలే ఎందుకు రాలే మార్నింగ్ 3:30 కి నేను హాస్పిటల్ పోయినా మేడం ఒక్కడే ఉన్నా నేను మార్నింగ్ నుంచి ఇప్పుడు వచ్చిన ఆయన పెద్ద మంచి సార్లందరూ వచ్చిరు కంప్లైంట్ తీసుకున్నారు అన్ని చేసిరు కాదంటలే నేను వాళ్ళు ఎక్సలెంట్ చేసిరు పనులు ఎవరు ఒక్కడు వచ్చి అరే తిన్నావారా నీ పిల్లం ఎట్లుంది నువ్వు తిన్నావని అడిగిరా ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారట సూరజ్ తీసుకోండి ఎఫ్ఐఆర్ ఎక్కడి నుంచి వచ్చినావు అంటున్నా ఎలిమినగర్ కెల్ దేనికి వచ్చిన విడికి ఆ దేనికి వచ్చిన విడికి ఇడ పిలిచిండ్రు వచ్చినామమ్మ ఎవరు పిలిచిరు నిన్ను వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు పిలుచుకొని వచ్చిండ్రు ఇక్కడ ఉన్నారు చూడు పిలుచుకొని ఏం చెప్పలేదా ఎందుకని మరి నీకు ఎందుకు పోలీస్ స్టేషన్ కి పోదామని దేనికని చెప్పలేదా అదే పిలుచుకొని వస్తే వచ్చినామమ్మ పిలుచుకొని వస్తే వచ్చినారా డబ్బులు ఇస్తామన్నారా ఏమన్నా ఏమన్నా నాకేం గుర్తులేదు ఏం గుర్తులేదు చెప్పండి అమ్మ దేనికి వచ్చారు ఇక్కడికి జరిగింది ఏందో తెలుసా విషయం వాళ్ళకి నాకు తెలియదు ఆ జరిగింది ఏమన్నా తెలుసా నాకు తెలియదు అమ్మ తెలియదా దేనికి వచ్చారు ఇక్కడికి మరి అనంతమ్మ తీసుకొచ్చింది అందరితో పాటు నిన్ను కూడా తీసుకొచ్చిరా ఎక్కడి నుంచి వచ్చావు అమ్మ గౌతమ్ నగర్ నుంచి వచ్చావు కానీ ఎందుకు వచ్చావు అనేది నీకు తెలియదు తెలియదు ఓకే ఓకే చెప్పండి అమ్మ ఎందుకు వచ్చారు ఇక్కడికి మాకు తెలియదు అమ్మ తీసుకొస్తే వచ్చాము ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ఇక్కడికి బీజపల్లె అదే ఏళ్ళతారు బీజపల్లె తీసుకొచ్చారా దేనికి ఏం చెప్పలేదా తెలియదు ఇస్తామని చెప్పిరా తెలువది అమ్మ మరి ఊకన ఎండకి ఎందుకు వచ్చావు మరి నీ వీడికి బాధకి ఏం చేయాలే అంటే నీ వయసుకి ఇంట్లో ఉండక దేని తోలుకు వచ్చారో తెలువని అప్పుడు పాపం ఎందుకు వచ్చావు వచ్చినాయిగా అందరి సారిగా నేను కూడా వచ్చేసినా ఫిలిం నగర్ నుంచి వచ్చారా అవునమ్మ దేనికి వచ్చారు ఇక్కడికి దేనికి వచ్చి అన్ని ధరలు పెరిగిపోయి అమ్మ నలుగురు ఉన్న పిల్లలు ఇంట్లో చాలా కష్టం అవుతుంది ధరల గురించి ఇక్కడికి వచ్చారా ధరల స్టేషన్ దగ్గరమ్మ ధరలు తగ్గించాలి అమ్మ జీతాలు తక్కువ పాస్ గిన్నెలు తోంతే కానీ మాకు రోజులు ఎల్లో తల్లి సో మోడీ ధరలు తగ్గించాలని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చారు డైరెక్ట్ గా వచ్చేసాం ఏం తెలివింది నీ తెలివికి మెచ్చుకోవచ్చు తండి లేకపోతే సెల్యూట్ మన కండు వెందుకు వేసుకున్నావు పాడుబడ్డది అంత మరి నువ్వు మోడీని తిట్టుకుంటూ కండు వేసుకున్నావు ఏ నుంచి వచ్చినావు ఫిలింనగర్ నుంచి వచ్చాను సార్ అందరు ఫిలింనగర్ నుంచి వచ్చిరా అవునమ్మా దేనికి వచ్చిరు ఇక్కడికి
దేనికొచ్చా అన్ని ధరలు పెరిగిపోయి అమ్మ అదేటి నలుగురున్న పిల్లలు ఇంట్లో చాలా కష్టమవుతుందమ్మ ధరల గురించి ఇక్కడికొచ్చిరా ధరల స్టేషన్ దగ్గరమ్మ ధరలు తగ్గించాలి ధరలు తగ్గించాలి అమ్మ జీతాలు తక్కువ పాస్ గిన్నెలతో ఉంటే గాని మాకు రోజులు ఎల్ల తల్లి సో మోడీ ధరలు తగ్గించాలని చెప్పి పోలీస్ స్టేషన్ కొచ్చిరు డైరెక్ట్ గా వచ్చేసాం ఏం తెలివింది నీ తెలివికి మెచ్చుకోవచ్చు టండి లేకపోతే సెల్యూట్ సెల్యూట్ మన కండి వెందుకు వేసుకున్నావు పాడుబడ్డది అంత మరి నువ్వు మోడీని తట్టుకుంటూ కండి వేసుకున్నావు అండి.